హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మీకు తెలుసా, ఇప్పటికీ 4000 మంది మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. అంతరిక్షంలోకి దాదాపుగా 536 మంది వెళ్ళారు. కానీ మన ఎర్త్ మీద, అంటే మన భూమి మీద ఉన్న ఒక ప్లేస్కి కేవలం ఒక వ్యక్తే వెళ్ళగలిగాడు. అదే మరియానా ట్రెంచ్. ఇది ప్రపంచంలోనే డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్స్ అని అంటారు. నీటిలో మునగడమే కదా ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటున్నారా? ఏ విషయం లేకపోతే ఒక్కడే ఎందుకు వెళ్ళగలిగాడు చెప్పండి? మరియానా ట్రెంచ్ డీపెస్ట్ అని అంటారు. కానీ శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మనం ఇంకా ఓషన్స్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు, సో ఇది మనకి తెలిసిన వాటిల్లో డీపెస్ట్ అని చెప్తున్నారు. అంటే అసలు సముద్రం యొక్క డెప్త్ ఎంత అనేది మనకి కరెక్ట్గా తెలియదు. మనిషి ఎలాంటి హెల్ప్ లేకుండా ఎంత లోతు వరకు వెళ్ళగలడు? అసలు ఎంత డెప్త్ వరకు ఒక మనిషి వెళ్ళగలడు? అసలు ఒక సముద్రం లోతు ఎంత ఉండొచ్చు? అసలు మనకి ఆ డీప్ ఓషన్కి సంబంధం ఏంటి? వెళ్ళి ఏం సాధించాలి అని మీరు అనుకుంటే ఈ వీడియో మీరు మొత్తం చూడవలసింది. ముందు మనం సాధారణంగా మనుషులు వెళ్ళిన లోతుల గురించి తెలుసుకుందాం. స్కూబా డైవర్స్, రిక్రియేషనల్ స్కూబా డైవర్స్, అంటే ఊరికినే సరదాగా స్కూబా డైవింగ్ చేసేవారు. చాలామంది సెలబ్రిటీస్, టూరిస్ట్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళని సముద్రం లోపల 60 మీటర్ల లోపల వరకే పంపిస్తారు. అంతకు మించి లోపలికి వీళ్ళని పంపించరు. ఎందుకంటే సర్ఫేస్ మీద ఉండే వాటర్ ప్రెషర్ ప్రతి 10 మీటర్స్ లోపలికి వెళ్లే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది. అంటే 50 మీటర్స్ లోపలికి మనం గనక వెళ్తే పైన సర్ఫేస్ మీద ఉన్న ప్రెషర్ 50 మీటర్స్ డెప్త్లో 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ని మన బాడీ తట్టుకోగలదు, కానీ దీనికి కొంచెం ప్రాక్టీస్ అవసరం. అలాగే ప్రొఫెషనల్ స్కూబా డైవర్స్ 100 మీటర్స్ లోపల దాకా వెళ్తారు, అది కూడా కంప్రెస్డ్ ఎయిర్తో. అంతకు మించి కిందకు వెళ్తే మన బాడీ లోపల ఉన్న ఆక్సిజన్ ప్రెషర్ పెరిగిపోయి మన కంటి నుంచి, మన లంగ్స్ నుంచి ఆక్సిజన్ బయటికి రావడం మొదలు పెడుతుంది. దీనితో ఆ స్కూబా డైవర్ ప్రాణం పోయే అవకాశం ఉంది. అందుకే కంప్రెస్డ్ ఎయిర్తో అంతకు మించి లోపలికి వెళ్ళకూడదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. సెప్టెంబర్ 17, 1947 మార్స్ ఫార్గ్స్ అనే ఒక డీప్ సీ డైవర్ 120 మీటర్స్ కన్నా ఎక్కువ లోతుకి వెళ్ళాలి అని ప్రయత్నించాడు. ప్లానింగ్ అంతా సింపుల్గా చేసుకున్నాడు. తాను ఒక సేఫ్టీ రోప్తో లోపలికి వెళ్తాడు. అలాగే ఒక రోప్ కేవలం మెజర్మెంట్ కోసం లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్లే కొద్దీ ఆ మెజర్మెంట్ రోప్ మీద మార్క్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే ఇంకొక చేత్తో ఆ తాడుని లాగుతూ ఉన్నాడు. ఎందుకంటే పైన ఆ తాడు పట్టుకున్న వారికి అతను యాక్టివ్గా ఉన్నాడు అనే సిగ్నల్ వెళ్తుంది. కానీ 120 మీటర్స్ దాటాక ఫార్గ్స్ ఆ తాడుని లాగలేదు. దానితో ఏమైంది అని ఒకేసారి వేరే డైవర్స్ లోపలికి దూకారు. సేఫ్టీ రూప్ని పైనున్న వారు లాగటం మొదలుపెట్టారు. కానీ పైకి వచ్చేసరికి ఫార్గ్స్ చనిపోయాడు. సో మనుషులకి ఈ 120 మీటర్స్ మార్క్కి మించి లోపలికి వెళ్ళే అవకాశం లేదు అని అప్పుడు సైంటిస్టులు అనుకున్నారు. కానీ మనోళ్ళు దాన్ని కూడా వదలలేదు. అంతకు మించి ఇంకా లోపలికి వెళ్ళారు. ఇంకొంచెం బెటర్ డైవింగ్ ఎక్విప్మెంట్తో 253.2 మీటర్స్ లోపలికి డైవ్ చేశారు. అతని పేరే హర్బర్ట్ నీష్. కానీ ఇది ఒక నార్మల్ హ్యూమన్స్కి ఈ ఎక్విప్మెంట్తో వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే వెళ్ళలేరు. ఎందుకంటే దీనికి మన ఊపిరిని ఒక్కసారి పీల్చుకుని డైవ్ మొత్తానికి ఆ ఊపిరిని బిగబట్టి ఉండాలి. హర్బర్ట్ ఇందులో ఎన్నో నెలలు కఠోర సాధన చేసి ఊపిరిని 10 నిమిషాల వరకు హోల్డ్ చేయగలిగాడు. అంతేకాదు, సాధారణంగా ఒక మనిషి లంగ్స్ లోపలికి 6 లీటర్ల ఆక్సిజన్ని నింపగలరు. కానీ హర్బర్ట్ 15 లీటర్స్ ఆక్సిజన్ని నింపగలిగాడు. దీన్ని ఆయన ప్యాకింగ్ టెక్నిక్ అని అన్నారు. ఇలా హోల్డ్ చేసిన ఆ ఆక్సిజన్తో ఎలాంటి కంప్రెస్డ్ ఎయిర్ లేకుండా ఒక స్పెషల్ ఎక్విప్మెంట్తో హర్బర్ట్ నీష్ ఒకసారి కాదు 2 సార్లు డీప్ డైవ్ చేశారు. తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్నాడు. కానీ 2వ సారి డైవ్ చేసిన తర్వాత డీకంప్రెషన్ సిక్నెస్కి గురయ్యాడు. ఆ వాటర్ ప్రెషర్లో కొన్ని గ్యాసెస్ని తాను లోపలికి పీల్చడం వల్ల ఇది ఆయనకి జరిగింది. దీనితో హర్బర్ట్ని డీకంప్రెషన్ ఛాంబర్కి వెంటనే తరలించి ఆయన్ని కాపాడుకున్నారు. సో ఇంతకు మించి లోపలికి వెళ్తే ప్రమాదం అని, అది కూడా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని వెళ్ళడం వల్లే సాధ్యమని శాస్త్రవేత్తలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్తో తెలుసుకున్నారు. మరి ఇంతకన్నా డెప్త్ సముద్రం ఉండదా అంటే లేదు, సముద్రం ఇంకా చాలా లోతుంది. అహ్మద్ గ్యాబ్రల్ అనే ఈజిప్షియన్ ఆర్మీ ఆఫీసర్ కొంచెం స్పెషల్ స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్తో ఇంతకు మించి లోతుకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆయన దాదాపుగా 318.25 మీటర్ల లోతుకి వెళ్ళారు. దీనికి గాను ఆయన ట్రైమిక్స్ అనే బ్రీతింగ్ గ్యాస్ మిక్చర్ సహాయంతో ఆయన లోపలికి వెళ్ళగలిగారు. కేవలం ఆక్సిజన్ ఒక్కటే ఈ డెప్త్లో పనిచేయదు. ఎందుకంటే ఆక్సిజన్ ప్రెషర్ లోపలికి వెళ్ళాక పెరిగిపోయి ఇందాడు మనం చెప్పుకున్నట్టు మన కళ్ళల్లో నుంచి, లంగ్స్లో నుంచి ఆ ఆక్సిజన్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అని మనం తెలుసుకున్నాం. సో అందుకని ఈ ట్రైమిక్స్ అనే బ్రీతింగ్ గ్యాస్ మిక్చర్ సహాయంతో ఈ డైవ్ని సక్సెస్ చేయొచ్చని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ ట్రైమిక్స్ గ్యాస్ మిక్చర్లో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ అండ్ హీలియం కూడా ఉంటాయి. అసలు అహ్మద్ ముందు ప్లాన్ ఏంటంటే,
350 meters మార్క్ని అందుకోవాలి అని. కానీ 315 దగ్గరికి అహ్మద్కి ఏదో తేడా కనిపించింది. వాటర్ ప్రెషర్ని తట్టుకోవడం కష్టమేమో అనిపించింది. దీనితో రిస్క్ చేయడం కష్టం అనుకుని వెనక్కి వచ్చేసాడు. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ లిమిట్ దాటి ఇంకా లోపలికి వెళ్తే సూర్యకిరణాల వెలుగు కూడా ఆగిపోతుంది అని. అక్కడి నుంచి మొత్తం చీకటి మొదలవుతుంది. ఇది సైకలాజికల్గా కూడా డైవర్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే ఈ లిమిట్ దాటి వెళ్ళడం కష్టం అని అంటారు. అసలు ఆ చీకట్లో ఏముంది? అంతకు మించి లోపలికి ఏ మనిషి వెళ్ళలేదు. కానీ చాలా జంతువులు అంతకు మించి లోపలికి వెళ్ళాయి. వెళ్ళాయంటి అంతే డెప్త్లో అవి ఉంటాయి కూడా. అవి షార్క్స్ జాతిలో పురాతనమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవన్నీ చాలా డేంజరస్. వీటికి దొరికితే మన పని అంతే. అలాంటి షార్క్స్ ఈ చీకటి రాజ్యంలో ఉన్నాయి. ఫ్రిల్ షార్క్స్, ఇవి 1570 meters లోతు వరకు వెళ్ళగలవు. రెండవది బ్లంట్ నోస్ 6 gill షార్క్, ఇది దాదాపుగా 1800 meters లోతుకి వెళ్ళగలవంట. అండ్ అన్నిటికి మించి కవియర్ బీగ్డ్ వేల్స్ దాదాపుగా 2992 meters వరకు అవి వెళ్ళగలవు. అంటే 9816 అడుగులు వరకు ఈ వేల్స్ డైవ్ చేయగలవు. ఒక మనిషి వెళ్ళలేని చోటికి ఇవి ఇంత ఈజీగా ఎలా వెళ్తున్నాయంటే వాటి జాతులు నీటిలోనే ఎవాల్వ్ అయ్యాయి కాబట్టి. అలాగే అవి ఒకసారి ఊపిరి తీసుకుంటే గంటకు పై వరకు ఆక్సిజన్ని హోల్డ్ చేయగలవు. మరియానా ట్రెంచ్. ఇప్పుడు మనం డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ గురించి తెలుసుకుందాం. మనిషి కేవలం 5% ఓషన్స్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. ఇందులో మనిషి తెలుసుకుంది మరియానా ట్రెంచ్ అనేది డీపెస్ట్ పార్ట్ �ఆఫ్ ది ఓషన్ అని. దాదాపుగా 10,994 meters అంటే 36,070 feet. దీన్ని మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయాలంటే మౌంట్ ఎవరెస్ట్ని తిరగేసి నీటిలో ముంచితే ఎంత లోతు ఉంటుందో అంత లోతు అన్నమాట. ఇది ఎంత లోతని మనకి తెలిసిందంటే మనుషులు ఇక్కడికి వెళ్ళి ఉండాలి కదా అనుకుంటున్నారా? వెళ్ళరండి. ఒక్కసారి కాదు, 2 సార్లు. మొదటిసారి డాన్ వాల్ష్, జాక్ పికార్డ్ అనే ఇద్దరు 1960లో ఒక చిన్న సబ్మెరైన్ని పోలిన ఒక డీప్ డైవింగ్ మెషిన్తో ఈ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్ని ఎక్స్ప్లోర్ చేశారు. వీళ్ళకి అక్కడికి వెళ్ళడానికి 5 గంటలు పట్టింది. కానీ అంత లోపలికి వెళ్ళాక కేవలం 20 నిమిషాలే ఉండగలిగారు. ఎందుకంటే ఒక గ్లాస్ బ్రేక్ అవడం గమనించారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ప్రమాదం అని వాళ్ళు పైకి వచ్చేసారు. దీంతో శాస్త్రవేత్తలకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం జరిగింది. ఇంత లోపలికి ఒక మనిషి వెళ్ళగలిగాడు అని ఆనందం ఉన్నా దానివల్ల ఏమీ సాధించలేకపోయామనే బాధ సైంటిస్టులో ఉండేది. కానీ ఆ బాధని రీసెంట్గా జేమ్స్ కెమెరాన్ 2012లో లేకుండా చేశాడు. జేమ్స్ కెమెరాన్ అంటే అవతార్ డైరెక్టర్, హాలీవుడ్ ఫిల్మ్ మేకర్. ఆయనకి దీనికి సంబంధం ఏంటనుకుంటున్నారా? జేమ్స్ కెమెరాన్కి డీప్ డైవింగ్ అంటే చాలా ఇష్టం. ఈ అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే ఆయనకి ఎంతో పిచ్చి. ఒక ఇంటర్వ్యూలో అసలు నేను సినిమాలు తీసేది కేవలం ఈ ఎక్స్ప్లోరేషన్స్కి ఫండింగ్ కోసమే అని ఆయన చెప్పారు. అలాగే టైటానిక్ సినిమా సమయంలో టైటానిక్ మునిగిపోయిన ప్లేస్కి వెళ్ళి ఆ మునిగిపోయిన టైటానిక్ను కూడా ఆయన దగ్గరగా చూశారు. సో అంతకన్నా థ్రిల్లింగ్గా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని 2012లోనే డీప్ సీ ఛాలెంజర్గా ఆయన బాధ్యత తీసుకున్నారు. 1960లో ఎలాంటి సబ్మెర్సిబుల్ వెహికల్నైతే వాళ్ళు తయారు చేశారో అలాంటిదే మళ్ళీ తయారు చేశారు. ఇది ఎంత వాటర్ ప్రెషర్నైనా తట్టుకునేలా తయారు చేశారు. దీన్ని ఉపయోగించి జేమ్స్ కెమెరాన్ మరియానా ట్రెంచ్లోని డీపెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ని చూడగలిగారు. ఈసారి ఆయన ఆ ప్లేస్లో దాదాపుగా అంటే ఓషన్ ఫ్లోర్ మీద దాదాపుగా 3 గంటల సమయాన్ని గడిపారు. శాస్త్రవేత్తలకి కావాల్సిన ఫోటోస్ని, కింద దొరికిన మట్టి శాంపుల్స్ని ఆయన సంపాదించారు. అలాగే ఆ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ని ఆయన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ప్రపంచంలోనే ఇంత సైలెంట్ ప్లేస్ని ఎక్కడా చూడలేదని చెప్పారు. ఈ ప్రపంచం మొత్తం మీద నేను ఒక్కడనే ఉన్నాను అనే ఫీలింగ్ ఆయనకి అక్కడ అనిపించిందంట. అలాగే దగ్గరలో ఒక మనిషి లేకపోవడం మాత్రం కొంచెం ఆయనకి ఆందోళన కలిగించిందంట. మనిషి తానుంటున్న భూమినే ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అని ఈ వీడియోతో మనం తెలుసుకోవచ్చు. అలాగే డీప్ సీలో మనకి తెలియని ఎన్నో విషయాలు, ఎన్నో సీక్రెట్స్, ఎన్నో మిస్టరీస్ దాగున్నాయి. మనం ఎక్కడో ఉన్న చంద్రుడి మీద అడుగు పెట్టగలిగాం, కానీ పక్కనే ఉన్న సముద్రం అంచు మీద ఇంకా అడుగు పెట్టలేదు. సరిగ్గా చెప్పాలంటే మనల్ని మనమే ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. మన లోపల డీప్గా మనకి భయాలు ఉన్నాయి. వాటిని మనమే తెలుసుకోవాలి, వాటిని మనమే అధిగమించాలి. ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే దాహం మనిషికి ఉన్నంతసేపు మనిషి ఆ ఛాలెంజెస్ని తీసుకుని ఆ ఛాలెంజెస్ని పూర్తి చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇదే. మన వల్ల కాదేమో అనుకుని ఎప్పుడూ ఒక మనిషి ఆగిపోలేదు. సమయం తీసుకున్నా సరే అంతకు మించి ఏదో చేయాలి, ఏదో సాధించాలనే ప్రయత్నం రోజు చేస్తూనే ఉంటాడు. అలాంటి మనుషులందరికీ సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.